హాయ్ వ్యూవర్స్, ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్లో అందరూ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఇక ఇనాయ అయితే చెప్పక్కర్లేదు, సో ఫైనల్లీ తన కెప్టెన్ అయింది. ఇక ఈ వీక్కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవడానికి ఇక కేవలం 1 గంట మాత్రమే టైం ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. 1 గంటలో ఏమైనా జరగచ్చు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇనాయాకి గ్రాఫ్ బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది లాస్ట్ డే కాబట్టి తన ఓట్లు కూడా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి స్ప్లిట్ అయినాయి. సో దీని కారణంగానే తన గ్రాఫ్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా తను టాప్ 1 ప్లేస్లోనే ఉంది. 2nd ప్లేస్లో శ్రీహాన్ ఉండగా 3rd ప్లేస్లో రోహిత్ ఉన్నాడు. 4th ప్లేస్లో ఆల్మోస్ట్ అన్నింట్లో శ్రీసత్య ఉంది. ఇక 5-6 ప్లేసెస్లో ఆదిరెడ్డి, రాజ్ వీరిద్దరూ ఉన్నారు. లాస్ట్ ప్లేస్లో అంటే 7th ప్లేస్లో ఫైమా ఉంది. సో ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నందున తనకి ఈ వీక్ అయితే డేంజర్ కాదు కాబట్టి ఇక ఈ వీక్ డేంజర్ జోన్లో శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్ ఈ ముగ్గురే అన్ని పోల్స్లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫైమానే అన్నింటిలో లీస్ట్ ఉంది కాబట్టి అఫీషియల్గా కూడా తనే లీస్ట్లో ఉంటుంది. సో లీస్ట్ 2లో తప్పకుండా ఫైమా ఉండే ఛాన్స్ ఉంది. ఇక తనే తన కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసుకుని సేవ్ అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ నో ఎలిమినేషన్ ఉండొచ్చు. కానీ బయట వస్తున్న టాక్ ప్రకారము రోహిత్ ని ఎలిమినేట్ చేయాలన్న ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది అని తెలిసింది. రేపటికైతే కన్ఫర్మ్ అప్డేట్ వస్తుంది కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ లోపు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.